హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జిఎస్ క్లాసెస్ నా పేరు కుమార్ ఓకే మనము టెన్సెస్లో భాగంగా ఈరోజు చివరి చెప్పుకోబోతున్నాం ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ లాస్ట్ది ప్రజెంట్ టెన్స్లో రైట్ ప్రజెంట్ టెన్స్లో చివరిది అయినా ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ దీంట్లో మనకి హ్యావ్ బీన్ హ్యాస్ బీన్ అనేది మనకి వర్బ్స్ హెల్పింగ్ వర్బ్స్గా ఉంటాయి హ్యావ్ బీన్ హాస్ బీన్ మనది ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ని ఎక్కడ యూజ్ చేస్తాం ఎలాంటి కండిషన్స్లో యూజ్ చేస్తాం ఎలాంటి కండిషన్స్లో అంటే మెయిన్గా ఏది ఏంటంటే ఆల్రెడీ పాస్ట్లో యాక్షన్ స్టార్ట్ అయ్యి కొంతకాలంగా యాక్షన్ అనేది కంటిన్యూ అయ్యి మళ్ళీ ప్రస్తుతానికి కూడా కంటిన్యూ అవుతూ ఉండాలి అర్థమైంది కదా పాస్ట్లో గతంలో ఒక యాక్షన్ స్టార్ట్ కావాలి అది కొంత కొంతకాలం కొనసాగుతూ మళ్ళీ ప్రజెంట్ ప్రస్తుతానికి కూడా ఇంకా కంటిన్యూ అవుతుండాలి కొనసాగుతూ ఉండాలి అలాంటి యాక్షన్ను మాత్రం మనం ఇక్కడ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో యూజ్ చేస్తాం రైట్ ఓకే హ్యావ్ బీన్ హ్యాస్ బీన్ అనేది మనకి హెల్పింగ్ ఆబ్స్ ఇక్కడ ఓకే ఇక్కడ మనకు స్ట్రక్చర్ కనుక చూసుకుంటే సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ బీన్ ఆర్ హ్యాస్ బీన్ ప్లస్ వన్ ఐఎన్జి ప్లస్ ఆబ్జెక్ట్ ఇక్కడ మనకి ఈ వన్ ఐఎన్జి ఎక్కడ వస్తుంది అంటే కంటిన్యూస్లో ఉంటుంది ఇక్కడ మనకి ఇది కూడా పర్ఫెక్ట్ కంటిన్యూస్ కాబట్టి ఇక్కడ వన్ ఐఎన్జి అనేది స్ట్రక్చర్లో ఉంటుంది రైట్ ఓకే ఇక మనకి క్లూ వర్డ్స్ లేదా ఇండికేటర్స్ అని చూసుకుంటే వర్డ్స్ లేదా ఇండికేటర్స్ అని చూసుకుంటే ఇక్కడ మనకి సిన్స్ మరియు ఫర్ర అనేటివి ఉంటాయి సిన్స్ మరియు ఫర్ రైట్ ఈ సిన్స్ మరియు ఫర్ ఏ విధంగా అంటే సిన్స్ అనేది పాయింట్ ఆఫ్ టైం చూపెడుతుంది పాయింట్ ఆఫ్ టైం పాయింట్ ఆఫ్ టైం అంటే పర్టికులర్గా ఒక డే మండే కావచ్చు సండే కావచ్చు ఒక మంత్ ఒక మార్చ్ కావచ్చు ఒక ఇయర్ ఓకే టూ థౌజండ్ ఫిఫ్టీన్ ఆ విధంగా ఒక ఇయర్ కానీ ఒక డే కానీ ఒక మంత్ కానీ ఈ విధంగా స్పెసిఫిక్గా పాయింట్ ఆఫ్ టైం చెప్తే దాన్ని సిన్స్లోకి తీసుకుంటాం ఓకే ఇంకా క్లియర్గా చెప్పాలంటే ఇక్కడ క్యాలెండర్ లేదా ఒక క్లాక్ని క్లాక్లో ఏముంటుంది టైం ఉంటుంది రైట్ దాన్ని కూడా మనం ఎయిట్ ఏఎం కానీ నైన్ పిఎం కానీ సెవెన్ ఏఎం కానీ ఈ విధంగా టైం వచ్చినప్పుడు కూడా సిన్స్ని తీసుకోవాల్సి ఉంటుంది సిన్స్ ఎయిట్ పిఎం సిన్స్ నైన్ పిఎం ఆ విధంగా అదేవిధంగా క్యాలెండర్లో సిన్స్ లాస్ట్ మంత్ సిన్స్ మార్చ్ ఓకే సిన్స్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ ఈ విధంగా ఒక క్యాలెండర్లో ఉన్న డేస్ కావచ్చు ఒక క్లాక్లో ఉన్న టైం కావచ్చు మనం తీసుకోవాలంటే సిన్స్ ఈజ్ ఏ బెస్ట్ ఎగ్జాంపుల్ రైట్ సిన్స్ని యూజ్ చేయాల్సి ఉంటుంది వాటికి నెక్స్ట్ ఫర్ ఫర్ వచ్చేసి పీరియడ్ ఆఫ్ టైం పీరియడ్ ఆఫ్ టైమ్ పీరియడ్ ఆఫ్ టైం అంటే పర్టికులర్గా టూ డేస్ త్రీ మంత్స్ అని ఫోర్ ఇయర్స్ అని అంటే పర్టికులర్గా చెప్తున్నా జస్ట్ టూ డేస్ అని జస్ట్ త్రీ త్రీ వీక్స్ అని ఫోర్ ఇయర్స్ అని ఓకే ఈ విధంగా పర్టికులర్గా పీరియడ్ని చెప్తే దాన్ని పీరియడ్ ఆఫ్ టైంలో తీసుకుంటాం రైట్ ఈ సిన్స్ అండ్ ఫర్ ఇది మనకి ఇక్కడ క్లూ వర్డ్స్ ఇది చాలా ఇంపార్టెంట్ కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి రైట్ నెక్స్ట్ ఇక్కడ మనం కొన్ని ఎగ్జాంపుల్స్ కనుక చూసుకుంటే ఐ హ్యావ్ బీన్ టీచింగ్ ఇంగ్లీష్ ఫర్ టూ ఇయర్స్ నేను రెండు సంవత్సరాల నుంచి టీచింగ్ చేస్తున్నాను ఇంగ్లీషు నేను టూ ఇయర్స్ నుంచి ఇంగ్లీషు టీచ్ చేస్తున్నాను రైట్ ఓకే కంటిన్యూ అవుతుంది అది ఇంకా మనం ఏం చెప్పుకున్నాము గతంలో స్టార్ట్ అయ్యి కొంతకాలం కొనసాగుతూ మళ్ళీ కూడా కంటిన్యూ అవ్వాలి మళ్ళీ కూడా కొనసాగుతూ ఉండాలి రైట్ అంటే టూ ఇయర్స్ నుంచి కూడా కంటిన్యూ అవుతుంది ప్రాసెస్ అనేది ఓకే దే హ్యావ్ బీన్ స్టడింగ్ సిన్స్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ సిన్స్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ రెండు వేల పదిహేను నుంచి చదువుతున్నారు వాళ్ళు మరి ఓకే దే హ్యావ్ బీన్ స్టడింగ్ సిన్స్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ రైట్ షీ హ్యాస్ బీన్ డ్యాన్సింగ్ ఫర్ టూ మంత్స్ ఓకే ఆమె టూ మంత్స్ నుంచి డ్యాన్స్ చేస్తూ ఉంది ఓకే టూ మంత్స్ నుంచి ఆమె డ్యాన్స్ చేస్తుంది షీ హ్యాస్ బీన్ డ్యాన్సింగ్ ఫర్ టూ మంత్స్ ఇక్కడ పర్టికులర్ పీరియడ్ ఆఫ్ టైం వచ్చింది కాబట్టి ఫర్ర రైట్ షీ హ్యాస్ బీన్ కుకింగ్ ఫర్ త్రీ అవర్స్ ఓకే షీ హ్యాజ్ బీన్ కుకింగ్ ఫర్ త్రీ అవర్స్ చూడండి పర్టికులర్గా పీరియడ్ ఆఫ్ టైం ఇచ్చిన మనం త్రీ అవర్స్ అనేది పీరియడ్ ఆఫ్ టైం ఓకే త్రీ అవర్స్ అనేది పీరియడ్ ఆఫ్ టైం కాబట్టి మనకి ఇక్కడ ఫర్ అనేది వస్తుంది రైట్ ఓకే అమ్మ మూడు గంటల నుంచి కుకింగ్ చేస్తుంది మరి ఏం చేస్తుందో ఓకే రైట్ ఈ విధంగా మనమే ఈ సిన్స్ని ఫర్ని యూజ్ చే యూజ్ చేయడం యూజ్ చేయడం జరుగుతుంది ఓకే ఇక్కడ మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో భాగంగా హ్యావ్ బీన్ బీన్ అనేది హెల్పింగ్ వర్బ్స్గా ఉంటాయి ఇక్కడ స్ట్రక్చర్ వచ్చేసి సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ బీన్ ప్లస్ హ్యాస్బీన్ అదేవిధంగా ప్లస్ వన్ ఐఎన్జి ప్లస్ ఆబ్జెక్ట్ ఓకే ఇక్కడ క్లూ క్లూ వర్డ్స్ వచ్చేసి సిన్స్ ఫర్ ఓకే ఇవి మనకి ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో భాగంగా ఈ విధంగా సిన్స్ ఫర్న్ అనేది చాలా ఇంపార్టెంట్ అదేవిధంగా దాన్ని ఎలాంటి కండిషన్స్లో యూజ్ చేస్తామంటే గతంలో యాక్షన్ స్టార్ట్ అయ్యి కొంతకాలం కొనసాగు కొనసాగి మళ్ళీ ఇంకా కూడా అది కొనసాగుతూ ఉండాలి దాన్ని అప్పుడు మాత్రమే మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్టెన్స్గా తీసుకుంటాం ఓకే థ్యాంక్ యూ